అనాథలకు నెలకు 4000 రూపాయలు, కోవిడ్ మృతుల పిల్లలకు కేంద్రం అండ, 23 ఏళ్ళు వచ్చాక 10 లక్షల సాయం, ఆయుష్మాన్ కార్డు ద్వారా ఉచిత వైద్యం, సంవాద్ హెల్ప్ లైన్ తో కౌన్సిలింగ్, పిల్లల కోసం పిఎం కేర్స్ ను ప్రారంభించిన ప్రధాని. తల్లిదండ్రులు లేరని నిరాశ చెందొద్దు, యావత్ దేశం మీ వెంటే ఉంది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటి. మోదీ ఈయన చెప్పిన స్టేట్మెంట్స్ చూస్తే అసలు నిజంగా మన భారతదేశం అంత గొప్పగా ఉందా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి, కానీ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందడంలా, మన తలసరి ఆదాయం మాత్రం పెరగడంలా. మరి ఈ వేగంగా అభివృద్ధి చెందుతుంది ఏ దిశలోనో, మరి ప్రజలకి కనిపించకుండా కేవలం మన ప్రధానికి మాత్రమే కనిపిస్తున్న డైరెక్షన్ ఏమిటో మనకైతే అర్థం కాదు. మరి ఇక పిల్లల కోసం, కోవిడ్ల సమయంలో మరణించిన పిల్లల కోసం అనాథలకి 4000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడము, అలాగే 23 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి 10 లక్షల సాయం అందించడము చాలా నిజంగా చాలా మంచి ఆలోచన. కానీ అమలు ఇప్పటివరకు ప్రధానమంత్రి మోదీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రావడం కోసం కూడా ఆయన చెప్పిన పెద్ద పెద్ద ప్రగల్భాలు, పెద్ద పెద్ద మాటలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా చెప్పనటువంటి అభూత కల్పనలు, అరచేతిలో వైకుంఠాలు చూపించిన ఏకైక ప్రధానమంత్రి మన మోదీ గారు. సో ఆయన చెప్పినవి ఏవి ఇంప్లిమెంట్ చేశారు, ఏవి జరిగాయి? ప్రజల అకౌంట్లలో డబ్బులు పడిపోతాయన్నారు, పడలేదు. నల్లధనం తీసుకొచ్చేస్తానన్నారు, తీసుకురాలేదు. హుటాహుటిన నోట్ల రద్దు చేశారే తప్ప, ప్రజలకు ఇబ్బందులు కలిగించారే తప్ప, మనకైతే జరిగిన మేలేమీ లేదు. ఆ నల్ల కుబేరులు పట్టుకొచ్చింది లేదు, ఆ డబ్బుని తీసుకొచ్చి చూపించింది లేదు. ఇక పిఎం కేర్ ఫండ్స్, కోవిడ్ సమయంలో ఈయన ఒక పిఎం కేర్ ఫండ్ అని అనౌన్స్ చేసిన వెంటనే ఐదు రోజుల్లో దగ్గర దగ్గర 10,000 కోట్ల వరకు డబ్బు జమ అయింది పిఎం కేర్ ఫండ్లో. దానిలో విదేశీ ఫండ్స్, మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది సెలబ్రిటీలు, పెద్ద పెద్ద బడాబాబులు స్వచ్ఛందంగా కోట్లాది రూపాయలు దానాలు ఇచ్చారు. మరి ఆ పిఎం కేర్ ఫండ్ మొత్తం కోట్ల రూపాయలతో నిండిపోయింది. దానికి సరైన లెక్కలు తర్వాత చూపించనే లేదు. మరి ఆ డబ్బు ఏమైంది, దేనికి వాడారు? సీఎం పిఎం కేర్ ఫండ్లోని కనీసం కోవిడ్ సహాయ నిధిగా అన్న దాన్ని వాడారా అంటే అరకొరగా చూపించారు కొన్ని లెక్కలు. వ్యాక్సిన్ల కోసం, వ్యాక్సిన్ తయారీల కోసం, ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్కి సంబంధించి, వెంటిలేటర్ల కోసం, ఆక్సిజన్ల కోసం, ఆక్సిజన్ ప్లాంట్ల కోసం ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రతిపక్షాల వాదన మాత్రం అనేక లొసుగులు ఉన్నాయి, కోట్లాది రూపాయలకి లెక్కలు లేవు, పారదర్శకంగా అసలు పిఎం కేర్ ఫండ్లో డబ్బులు ఏమయ్యాయో తెలియదు అనే వాదన బలంగా వినిపించింది. దీనిపైన పెద్ద వాదనే నడిచింది. మరి ఇప్పుడు కొత్తగా పిల్లల కోసం పిఎం కేర్స్ అంటున్నారు. మళ్ళీ పిల్లల కోసం ఈయన ఏర్పాటు చేసిన పిఎం కేర్ ఫండ్లో మళ్ళీ కూడా అలాగే దాతలు దానాలు చేయొచ్చు, మళ్ళీ ఫండ్ అమౌంట్ ఒక్కసారిగా కోట్లాది రూపాయలు కావచ్చు. కానీ మీరిచ్చిన ఈ మాట ప్రకారం వాళ్ళకి అందుతుందా, వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా దాన్ని పూర్తి చేస్తారా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న, గత అనుభవాలతో చూసుకుంటే. సో అది